హాయ్ అండి, ఇవాళ మీకు మూడు రకాల గల్ల పట్టీలు చూపిస్తున్నాను. ఒక క్రాస్ పట్టీలు, గల్ల క్రాస్ తీసుకోవాలండి. గల్ల పట్టీలు అంటేనే క్రాస్ తీసుకోవాలి. స్ట్రేట్ కట్ తీసుకుంటే అది రాదు. క్రాస్ ఇట్లా క్రాస్ తీసుకున్నప్పుడు మనం లాగి గుంజితే క్లాత్ అనేది సాగుతుంది. ఈ సాగినప్పుడే క్రాస్ పట్టీలు అంటారు దీన్ని. అయితే దీన్ని ఇట్లా క్రాస్ తీసుకున్నాక ఈ మూలలు క్రాస్ ఉన్నాయి కదా, ఈ క్రాస్ అనేది ఇటు కొంచెం ఇటు కొంచెం కనబడేలాగా చూడండి, ఇటు కొంచెము ఇటు కొంచెం కనబడేలాగా స్ట్రేట్ పెట్టుకొని ఇట్లా ఇట్లా దీన్ని కుట్టేయాలి. ఇట్లా కుట్టేసినప్పుడు ఇక స్ట్రేట్ వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ ఇట్లనే యాడ్ చేసుకోవాలి క్రాస్. అన్నీ స్ట్రేట్ వచ్చేస్తాయి మనకు, కాకుంటే ఇట్లా స్ట్రేట్ యాడ్ చేసుకోవద్దు. ఇట్లా ఇది ఇట్లా చూసుకోవాలి, ఈ మూల ఇక్కడ కనిపించాలి, ఈ మూల ఇక్కడ కనిపించాలి. ఇట్లా చేసుకుంటేనే మనకు క్రాస్ పట్టీలు నీట్గా స్ట్రేట్ కనిపిస్తాయి, కొంచెం కూడా ఎగుడు దిగుడు ఉండదు. చూడండి మొత్తం స్ట్రేట్గా యాడ్ చేసేసుకున్నా, అన్నీ ఒకటే వైపులా వచ్చేలాగా. ఇప్పుడు మనము గల్ల పట్టీలు వేసుకుందాం. ఫస్ట్ భుజాలు జాయింట్ చేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకొని చూడండి, మనము కాజా వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఉక్స్ వైపు నుంచి కాదండి, కాజా వైపు నుంచి స్ట్రేట్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ముందుకు క్లాత్ వదిలేసుకొని ఈ పాదం ఉంది కదా, ఈ పాదం అంతానే ఫస్ట్ పాదం, రెండు పాదాలు ఉంటాయి. ఈ ఫస్ట్ పాదం అంతా మొత్తం గల్లకు ఫస్ట్ పాదం అంతానే క్లాత్ ఉండేటట్టు కుట్టుకోవాలి. మంచిగా పాదం అంతానే చూడండి, పాదం అంతానే ఉంటుంది. ఈ ఫస్ట్ పాదం అంతా మొత్తం ఈ పాదం అంతానే క్లాత్, ఎగుడు దిగుడు అనేది ఉండదు. చూడండి కుట్టిన క్లాత్ ఇంత ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి మిగిలిన క్లాత్. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇప్పుడు ఉక్స్ వైపు, ఉక్స్ వైపు ఏం చేయాలి ఇట్లా లోపల కానీ. ఇప్పుడు ఈ క్లాత్ మనం పాదం అంతా ఎంత పెట్టి కుట్టుకున్నామో ఆ క్లాత్ అంతనే ఈ క్లాత్ను మలుచుకోవాలి. ఉక్స్ వైపు ఉల్టా అనుకొని ఈ క్లాత్ మనం ఇదైతే పాదం అంతా ఎంత ఉందో ఈ క్లాత్, ఈ క్లాత్నే మరత పెట్టి కుట్టేసేయాలి. అదే మరత మీదనే కుట్టుకోవాలి. చూసుకోండి పాదం అంతానే మనము మలిసి కుట్టాం కాబట్టి దీన్ని ఇలా మళ్ళీ మలిసి హెమ్మింగ్ చేసేయచ్చు. అందుకోసమే ఇక పాదం అంతానే పెట్టి కుట్టేసుకొని తర్వాత ఈ క్లాత్ని ఎంత అయితే కుట్టినామో ఆ క్లాత్నే చూడండి. ఇప్పుడు నేను కుట్టేశాను ఇది ఉల్టా, సీదా వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. అయితే దీన్ని డైరెక్ట్ మనం ఇట్లా హెమ్మింగ్కి ఇది డైరెక్ట్ పెట్టి హెమ్మింగ్ చేసేస్తే నీట్గా కనబడుతుంది, లోపల కూడా నీట్గా ఉంటుంది. ఇది హెమ్మింగ్ పట్టి, గల్ల పట్టి. ఇది ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ చూపిస్తున్నానండి గల్ల పట్టీలు. సేమ్ అది కూడా ఇలానే క్రాస్ కటింగ్ చేసుకోవాలి. క్రాస్ అంటే ఇట్లా గుంజేటట్టే ఉండాలి, స్ట్రేట్ కటింగ్ అంటే ఇట్లా లాగితే సాగదు క్లాత్. సేమ్ ఇందాకలాగానే ఇది కూడా ఆపోజిట్ పెట్టుకోవాలి, ఈ మూల ఇక్కడికి ఈ మూల ఇక్కడికి అని ఇట్లా ఆపోజిట్ పెట్టుకొని ఏలాగ్ కనిపిస్తుందండి, ఏలాగ్ కనిపించినప్పుడు స్ట్రేట్ అనుకొని కుట్టు. ఇట్లనే ఒకదాని వెనుక ఒకటి కుట్టేసుకోవాలి. చూడండి ఒకదాని వెనుక ఒకటి మొత్తం యాడ్ చేసేసుకున్నా, అతుకులు మొత్తము యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందాకనేమో డైరెక్ట్ బ్లౌజ్కి పెట్టి కాజాకా నుంచి స్టిచ్ చేసినాము, ఇప్పుడేమో కొద్దిగా మలుచుకోవాలి. ఎంత అంటే ఒక 2 పాయింట్స్ అంతా మలుచుకోవాలి. ఇది సెకండ్ది. గల్ల పట్టీలలోనే
మూడు రకాలు చెప్పినా కదా, ఫస్ట్ వన్ ఇందాక చూపించిన, ఇది సెకండ్ వన్. చూడండి ఇట్లా కొంచెం 2 పాయింట్స్ అంతా మలుచుకొని కుట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు సేమ్ కాజాకా నుంచి స్టార్ట్ చేయడం. కాజాకా నుంచి ఇందాకనేమో కుట్టకుండా డైరెక్ట్ పెట్టేసినాం మనం, ఇప్పుడు కొంచెం 2 పాయింట్ అంతా మలిసి కుట్టినాం కాబట్టి ఇక్కడ ముందుకు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్ పాదం అంతానే పెట్టుకోవాలి మనకు లెంగ్త్ తెలవడానికి. ఎందుకంటే గల్ల అవుట్లైన్ కాకుండా పాదం అంతానే పెట్టుకుంటే గల్ల అవుట్లైన్ కాదు. ఇది కూడా అండి 1 ఇంచ్ 2 పాయింట్సే కట్ చేసుకోవాలి, మొత్తం 1 ఇంచ్ 2 పాయింట్స్ కట్ చేసుకుంటేనే దీన్ని 2 పాయింట్స్ మలుచుకుంటాం. 1 ఇంచ్ ఉంటుంది, 1 ఇంచ్లో మనం పాదం అంతా ఒక 1/2 ఇంచ్కి కొంచెం తగ్గుతుంది, ఇంకా మలిసి కుట్టేసే లోపల 1/2 ఇంచ్ ఉంటుంది. చూడండి మిగిలిన క్లాత్ని కట్ చేసేస్తున్నా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని. ఇది మనం ఎంత తీసుకోవాలి దీని మలతకు అని అనుకుంటాం కదా, మళ్ళీ చెప్తున్నాను 1 ఇంచ్ ఇంత అండి, 1 ఇంచ్ 2 పాయింట్స్. మీకు టేప్తో చూపిస్తాను, చూడండి 1 ఇంచ్ 2 పాయింట్స్ వస్తుంది. అయితే ఇది 1 ఇంచ్ 2 పాయింట్స్ అంటే ఇంత, దీన్ని ఇంత క్లాత్ తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ మరతగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక ఈ 2 పాయింట్స్ అంటే పాదం అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది, దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే 1/2 ఇంచ్కి వచ్చేస్తుందండి. దీన్ని కొంచెం రౌండ్ తిరగడం కోసం మనం ఏం చేయాలంటే, దీన్ని ఇప్పుడు కొంచెం మూలలో ఖర్చు తీసుకోవాలి, ఖర్చు కొంచెం కట్ చేసుకోవాలి ఈ మూలలు రౌండ్ తిరగడం కోసం. రౌండ్కైనా, ఇది స్టార్ గల్లలకైనా, స్క్వేర్ గల్లలకైనా, డిజైన్ గల్లలకైనా మనం ఈ గల్ల పట్టే యూజ్ చేయాలి. స్టారు, డిజైను, స్క్వేర్ గల్ల, రౌండు, దేనికైనా అండి, డిజైన్ గల్లలకు అయితే ఈ పట్టే యూజ్ చేయాలి. ఇట్లా 2 పాయింట్స్ అంతా మరత పెట్టి కుట్టడమే స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ పెట్టడం కాదు. ఇది సెకండ్ గల్ల పట్టే అండి, దీన్ని నేను హెమ్మింగ్ చేయను, డైరెక్ట్ మిషన్ స్టిచ్చింగే చేస్తా. ఇప్పుడు చూడండి దీన్ని డైరెక్ట్ ఇట్లా మలుచుకుంటే 1/2 ఇంచ్ లోపలికి వెళ్తుంది. మనం హెమ్మింగ్ చేయకుండా ఫస్ట్ ఎడ్జ్ కుట్టు, కార్నర్ కుట్టు, ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. కార్నర్ కుట్ట అంటే చూడండి కార్నర్కి ఎడ్జ్గా కనిపిస్తుంది, ఇది కార్నర్ కుట్ట అంటారు. చూడండి కార్నర్కి వచ్చేసరికి ఇది కూడా లోపలికి మలిసి ఇది కూడా ఇట్లా కుట్టేసుకోవాలి. దీన్ని ఎడ్జ్ కుట్ ఎంత నీట్గా అంటే ఎక్స్ట్రా రావద్దు, పక్కకి వెళ్ళదు. చూడండి నేను స్టిచ్ చేసింది కార్నర్కి ఎంత నీట్గా కనిపిస్తుందో సేమ్ ఇదే. మళ్ళా నేను ఏం చేస్తానంటే దీన్ని హెమ్మింగ్ చేయను, హెమ్మింగ్ చేయను డైరెక్ట్. చూడండి ఇట్లా కుట్టుకుంటే ఇట్లా వస్తుంది, హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ ఎంత అంటే ఇప్పుడు ఉల్టా పెట్టి పాదం అంతానే, ఈ పాదం ఉంది కదా, ఈ పాదం అంతానే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తుంటే ఇట్లా కుట్టేటప్పుడు ఈ పాదం అంతానే తీసుకొని కుడతాం కాబట్టి హెమ్మింగ్ అవసరం ఉండదు. చూడండి డబల్ స్టిచ్చింగ్, డబల్ స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి ఈ పాదం అంతానే కుట్టుకోవాలి, ఇది 1/2 ఇంచ్ ఉంటుంది, కాకుంటే పాదం అంతానే కనిపిస్తుంది కదా లైన్, ఈ ఫస్ట్ పాదం అంతానే కుట్టుకోవాలి. తిరిగేటప్పుడు కూడా మనం కట్ చేసుకున్నాం కదా కొనలు, ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి తిరగడం కూడా ఈజీగా తిరుగుతుంది రౌండ్ నెక్, రౌండ్ కానీ స్క్వేర్ కానీ.
చూడండి, నేను హెమ్మింగ్ చేయలేదు, పాదం అంతానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిన కాబట్టి చూడండి నీట్గా కనిపిస్తుంది. చూడండి హెమ్మింగ్ చేయకుండా డబుల్ స్టిచ్చింగ్తో ఎంత నీట్గా కనిపిస్తుందో ఫినిషింగ్, చాలా నీట్గా ఎడ్జ్ కుట్టేయాల, కార్నర్ కూడా ఒకటే లెవెల్ రావడానికి మనం ఈ రెండు పాదాలు ఉంటాయి కదా టెన్షన్వి, ఆ రెండు పాదాలలో ఒక పాదం అంతానే తీసుకోవాలి అవుట్లైన్ కూడా. ఈ క్లాత్ మీదకి పక్క పోంటే ఇట్లా వస్తుంటుంది కదా, ఒకటే పాదం వెనకాల ఇదే లైన్ వెళ్తుంటే మనకు అవుట్లైన్ కాదు, లైన్ కూడా కుట్టడం స్ట్రేట్గా వచ్చేస్తుంది, నీట్గా కనబడుతుంది. ఇది సెకండ్ వన్ అండి, చూడండి ఇది కూడా మూడో గల్లపట్టి. మూడోది ఏం చేయాలి, ఇది కూడా క్రాసే తీసుకోవాలండి ఇట్లా సాగేటట్టు, కాకుంటే క్రాస్ తీసుకున్నాక ఇది కూడా మనము వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి. ఈ గల్లపట్టి వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి, వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలండి. అన్నీ క్రాసే ఉంటాయి చూడండి, లాగితే ఇట్లా వచ్చేస్తుంది, స్ట్రేట్ అయితే రాదు ఇట్లా. అయితే ఇది వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి, వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇవన్నీ ఏం చేయాలి, సేమ్ ఇంతకు ముందులాగానే ఈ కొన ఇట్లా స్ట్రేట్ చూసుకొని కొంచెం కొంచెం చూసుకొని ఇట్లా స్ట్రేట్ అనుకొని ఇట్లా కలిపి కింది వైపు నుంచి చూడండి అన్నీ స్ట్రేట్గా వచ్చేసాయి. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇంతకుముందుకు ఫస్ట్దేమో మనము స్ట్రేట్ ఇట్లా పెట్టి గల్లకే కజా నుంచి వేసి ఇట్లా కుట్టేసాము, సెకండ్దేమో ఇట్లా ఫస్ట్ టూ పాయింట్స్ అంతా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాక వేసాం, ఇప్పుడేమో థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు రెండు సమానం అనుకొని సెంటర్ నుంచి కుట్టుకోవాలి, రెండు సమానం అనుకొని సెంటర్ నుంచి కుట్టుకోవాలి. చూడండి రెండు సమానం అనుకొని సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి సమానం అనుకొని రెండు సమానం అనుకొని వెనక ముందు చూడండి మధ్యలో నుంచి స్టిచ్ నేను కుట్టాను. అయితే దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం చూడండి, ఏదైనా మనం కాజా వైపు నుంచే స్టార్ట్ చేయాలి మనము గల్లపట్టీలు వేయడం. ఇది కూడా హాఫ్ ఇంచు ముందుకు వేసి ఇది మనం ఏదైతే కుట్టు కుట్టినామో మధ్యలో కానీ ఇందాక కుట్టినాం కదా రెండు క్లాత్లు సమానమని, ఆ కుట్టు మీదకెళ్ళే వేసుకుంటూ రావాలి, ఆ కుట్టు మీదకెళ్ళే వేసుకుంటూ వస్తే పాదం అంతానే వస్తుంటుంది. చూడండి నేను ఆ కుట్టు మీదకెళ్ళే కుట్టుకుంటూ వచ్చినాను, సేమ్ ఎంత మధ్యలో కానీ కుట్టినామో మళ్ళీ అదే కుట్టు మీదకెళ్ళి మళ్ళీ రెండు క్లాతులు ఈ బ్లౌజ్ క్లాత్ ఈ గల్లపట్టి సేమ్ అనుకొని అదే కుట్టు మీదకెళ్ళి కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి చూడండి కుట్టేశాను నేను, ఇది కూడా హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కొంచెం. మనము ఇది ఖర్చు తీసుకోవాలి కొంచెం కొంచెం, ఈ మూలలో రౌండ్ గల్ల తిరిగే దగ్గర కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకోవాలండి, మూలలో కట్ చేసుకోవాలి. అన్ని మూలలు ముంగట వైపు వెనక వైపు మూలలు కట్ చేసుకోవాలి. ఇదేం చేయాలంటే దీన్ని కూడా ముంగటికి ఇట్లా మలుచుకొని దీన్ని ఇట్లా కుట్టేసుకోవాలండి. నేనైతే ప్రతి బ్లౌజ్కి అండి ఎడ్జ్ కుట్టు మాత్రం కంపల్సరీ వేస్తాయి, ఎడ్జ్ కుట్టేసినాక మన ఇష్టం ఉంటేనేమో కస్టమర్కి ఇష్టం ఉంటే హెమ్మింగ్ చేయొచ్చు, లేదంటే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. నీట్గా కనబడుతుంది, డబుల్ స్టిచ్చింగ్ అయినా చాలా బాగుంటుంది, హెమ్మింగ్ అయినా నీట్గా కనబడుతుంది. వేసుకుంటే గల్లా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, నీట్గా కనిపిస్తుంది. మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు ప్లస్ డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి
ఇది మూడో గల్లపట్టి. ఇలా నీట్గా కనిపిస్తుంది ఇది కూడా, మనకి ఏ ఇబ్బంది లేదు. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు దీనికి హెమ్మింగ్ చేయను, సెకండ్ స్టిచ్చింగ్ చేస్తా. చూడండి సెకండ్ స్టిచ్చింగ్, చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి. మన ఇంతకు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేను చూడండి కార్నర్కి వేసినాను, కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి. ఇప్పుడు చూడండి గల్లా హెమ్మింగ్ చేయకుండా అవసరం లేదండి, హెమ్మింగ్ చేయకుండా అవసరం లేదు. ఇట్లా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసుకోవడం మన ఇష్టమే, డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవడం మన ఇష్టమే. అది కస్టమర్కి వాళ్ళకు హెమ్మింగ్ ఇష్టమా గల్లా డబుల్ స్టిచ్చింగ్ చేయడమా అడిగి చేసేసుకుంటే ఇది కూడా నీట్గా కనబడుతుందండి. చూడండి ఇది మూడోది గల్లపట్టీలు. గల్లపట్టీలు మూడు ఉన్నాయి, మూడు విధానాలు చూపించాను.